రాజ్యాంగం నెల్లూరులో అమలుకు నోచుకోవడం లేదా? దళిత ప్రజా ప్రతినిధులపై అధికార వైసీపీ కక్ష కట్టిందా? దళిత ప్రజా ప్రతినిధులంటే అధికార వైసీపీకి ఎందుకంత చిన్న చూపు? ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన దళిత మహిళల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదా? కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణమేంటి? వైసీపీ పాలనలో దళిత ప్రజా ప్రతినిధులకు గౌరవం దక్కడం లేదా? దళిత మహిళలు అవమానాలకు గురవుతున్నారా? కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారా? ప్రోటోకాల్ పాటించని వైసీపీ నేతలు. వైసీపీ పాలనలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అధికారులు ప్రజాప్రతినిధులను సైతం లెక్క చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చెప్పినట్టే ప్రజాప్రతినిధులు నడుచుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయట. ప్రజాప్రతినిధుల మాట కంటే అధికారుల మాటే చెల్లుబాటు అవుతోందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దళిత ప్రజాప్రతినిధుల పరిస్థితి మరీ దయనీయంగా మారినట్లు సమాచారం. ఇటీవల నెల్లూరు జిల్లాలో దళిత ప్రజాప్రతినిధులకు వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జుల ఆదేశాలతో స్థానిక అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారట. దీనిపై స్వయంగా మహిళా ప్రజాప్రతినిధులే నెల్లూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదట. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు ఎంపీగా గెలిచిన చెన్ను బాలకృష్ణారెడ్డి అకాల మరణం తరువాత వైస్ ఎంపీగా ఉన్న కుమ్మరిగుంట ప్రసన్నను తాత్కాలిక ఎంపీగా ఎన్నుకున్నారు. అయితే గత కొంతకాలంగా మండల అధికారులు దళిత ఎంపీపీపై వేధింపులకు పాల్పడుతున్నారట. మహిళలు వారి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఉన్న రెస్ట్ రూమ్ కి వెళ్లనివ్వకుండా తాళాలు వేసి రాపూరు ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా ఉన్న దళిత ఎంపీపీ ప్రసన్నను తీవ్ర అవమానాలు పాల్చేస్తున్నారట. మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలి గదిలోనే రెస్ట్ రూమ్ ఉంది. వైసీపీ నాయకుడు ఎంపీపీ గదిలోని రెస్ట్ రూమ్ వాడుకోవడానికని ఎంపీడీఓకి చెప్పి తాళాలు వేశారట. నా కార్యాలయంలోని నా రెస్ట్ రూమ్ కి తాళం వేసి దళిత మహిళలని అవమానిస్తున్నారని ప్రసన్న ఆరోపించారు. పురుషుల రెస్ట్ రూమ్ ను వాడుకోవడమే కాకుండా దౌర్జన్యంగా తాళాలు వేయడమేంటని ప్రశ్నించారు. విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా ఆ రూమ్ తలుపులు తీసేది లేదని తేల్చి చెప్పారట. దీంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రసన్న ఇది నా ఒక్కరికి జరిగిన అవమానం కాదని దళిత మహిళలందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారట. ఒక ఎంపీగా సాధారణ టాయిలెట్స్ వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారట. నేను దళిత మహిళని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు, నన్ను చిన్నతనంగా చూస్తున్నారు, రామకుమారెడ్డి చెప్పినట్టే చేస్తున్నారు అధికారులు. ఇటు మరో నియోజకవర్గం గూడూరు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై కోటలో దళిత కోట మండల ప్రథమ పౌరురాలు ఎంపీపీ జెడ్పీటీసీలకు అడుగడుగునా తీవ్ర అవమానాలే ఎదవుతున్నాయట. గూడూరు నియోజకవర్గం కోటలో ప్రభుత్వ ప్రజా కార్యక్రమాలకు ఎంపీపీ దాసరి అంజమ్మ, జెడ్పీటీసీ దాసరి కోటయ్యలకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటికీ కనీసం ప్రోటోకాల్ ఆహ్వానాలు అందడం లేదట. ఏ కార్యక్రమానికైనా మండల ప్రథమ పౌరురాలు జెడ్పీటీసీలు లేకుండానే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కానిచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలకు మండల ప్రథమ పౌరురాలకు ప్రోటోకాల్ లేదు, కనీసం ఆహ్వానం కూడా ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. దళితులమని చిన్నచూపు చూస్తున్నారా, లేక ఆర్థిక స్తోమత లేదనా, లేక చదువు రాని వారమనా అని నిలదీస్తున్నారట. అయితే ఇక్కడ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కు కొడవలూరు ధనుంజయ రెడ్డికి మధ్య ఉన్న వర్గ విభేదాల కారణంగా మేము నలిగిపోతున్నామంటున్నారు ఎంపీపీ జెడ్పీటీసీలు. నేను ఎంపీపీని అయితే నన్ను ఎవరు కలవటం లే, మేము తక్కువ కలవడమనే మమ్మల్ని ఎందుకని ఈ పని చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలకు కూడా మేము ఎవరో తెలియట్లేదు. ఒకటే మమ్మల్ని అంతస్తులు పెట్టిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే గారు ముఖ్యంగా కావచ్చు, ఆయన వల్లే మేము బయటకు రాలక ఇక్కడ కూర్చోనున్నాం. అభివృద్ధి చేస్తామని నమ్మకంతో ప్రజలు ఎన్నుకున్న మమ్మల్ని దళితులమని అవమానాలకు గురి చేయడం తగదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్, ఆర్డీఓ కిరణ్ కుమార్ నిలదీస్తున్నారట. అయితే దళిత ప్రజా ప్రతినిధులకు గౌరవం దక్కకపోవడం వెనుక వేరే కారణాలున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన నేతలు అసైన్మెంట్ భూములు ఆక్రమించడంపై సర్వసభ్య సమావేశంలో బహిరంగంగా నిలదీయడంతోనే తమకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.